విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నాయుడు గారు మీరు జీవో నంబర్ 203 ఇష్యూడ్ ఆన్ 5th May శ్రీశైలం నుంచి రాయలసీమకు తాగునీరు సాగునీరు ఇవ్వాలా వద్దా దీనిపైన మీ అభిప్రాయం ఏంది? 5వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని ఇంతవరకు ప్రతిపదాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు ఎందుకు మీ అభిప్రాయం తెలియజేయట్లేదు? మనం తెలంగాణకి ఎలాంటి అన్యాయం చేయట్లేదు, మన రాయలసీమకు మన రాష్ట్రానికి న్యాయం జరగాలని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడేనా? అతను రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అర్హత అతనికి ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. విశాఖపట్నాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదు అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. తనకు తన తాబేదారులకు అమరావతిలో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మనకు కనపడతా ఉంది. అందుకే విశాఖపట్నాన్ని ఒక విలన్ గా చిత్రీకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ దుర్మార్గమైనటువంటి గేమ్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్లాన్ లో భాగంగానే ఆయన ఎల్లో మీడియా గాని ఈ గ్యాస్ లీక్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, వారు చేస్తున్నటువంటి విమర్శలు, ఆ మీడియా చేస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ ఒక కుట్రలో భాగంగా మీకు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిపక్ష నాయకుడు సంతోషపడుతున్నాడా అన్నటువంటి విషయాన్ని, అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని పార్టీని ట్రస్ట్ని ఎన్టీఆర్ ట్రస్ట్ని లాక్కొని 25 ఏళ్ల క్రితమే తెగించినటువంటి వాడు ఈ యొక్క విశాఖపట్నం వ్యతిరేకంగా ఎంతకైనా తెగిస్తాడు అన్నటువంటి విషయాన్ని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఎన్ని దుర్మార్గాలకైనా పాల్పడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. స్వయాన ఎన్టీఆర్ చెప్పినటువంటి మాటల్ని విశాఖ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ గ్రాస్ లీక్ విషయంలో సంభవించినటువంటి మరణాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లడిల్లారు అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. బాధ్యులను శిక్షించేటటువంటి ప్రత్యేక కమిటీలను నియమించారు. ఎవరు దీనికి బాధ్యులు అన్నటువంటి వాళ్ళని గుర్తించాలన్నటువంటి విషయంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేనటువంటి నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో ఇల్లు కదలకుండా దక్షిణ కొరియాలో ఇచ్చేటటువంటి పరిహారం ఇవ్వాలంటూ ఒక కొత్త రాగం పలకడం అందుకు ఆరంభించారు. ఇదంతా ఎందుకంటే ఎల్జీ పరిశ్రమ తన హయాంలో ఇచ్చినటువంటి భూములు, మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఆ భూముల్ని ఎవరు కేటాయించారు, ఆ దేవస్థానం భూముల్ని ఎవరిచ్చారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొల్యూషన్కు సంబంధించి ఆయన హయాంలోనే అనుమతులు తతంగాన్ని గురించి కూడా మంత్రివర్యులు వివరించడం జరిగింది. ఇవన్నీ బయటకు రాకుండా ఇవన్నిటినీ డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతిపక్ష నాయకుడు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, కరోనాను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అన్నటువంటిది పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు గాని కరోనాని కుడితే
చంద్రబాబు నాయుడు అన్నటువంటి ఒక వైరస్ కరోనాని కుడితే కరోనా చనిపోతుందేమో గానీ చంద్రబాబు నాయుడికి మాత్రం ఏం కాదు. ఈ విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి. అంత విషపూరితమైనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. గత 2 నెలల్లో చంద్రబాబు నాయుడు అనధికారికంగా రాజకీయ సన్యాసం చేశాడు, బయట రావట్లేదు. అధికారికంగా ఈ నెల 28వ తారీఖున, రాబోయేటటువంటి 28వ తారీఖున ఎన్టీఆర్ జయంతి రోజు అధికారికంగా సన్యాసం చేసి ఆయన రాజకీయ సన్యాసం ప్రకటిస్తే మంచిది అన్నటువంటి భావన ఈ రోజు ప్రజల్లో ఉంది. ఓడిపోయి డిప్రెషన్ లో ఉన్నటువంటి తన పుత్రరత్నానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఏ సింగపూర్లోనో తన శేష జీవితం గాని గడుపుకుంటే ఆయనకి మంచిది అన్నటువంటి ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు కొన్ని సూటి ప్రశ్నలు ఇప్పుడు సందిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు, మీరు టీకా వచ్చేంత వరకు మీరు హైదరాబాద్లో ఇల్లు కదలరా? జూమ్ పెట్టి ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దాంట్లో ఆ జూమ్ పెట్టి జనాలందరినీ కూడా చావగొడతా ఉన్నారు. ఇంట్లో ఉండి మీరు బతకడాన్ని గురించి ఆలోచిస్తున్నారే గాని జనం ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, 2019లో మీరు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని మీరు తిట్టినటువంటి తిట్లు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అది గుర్తు తెచ్చుకుంటే మీకు తప్పకుండా ఒళ్ళు జలదరిస్తుంది. ఈరోజు ఆయన ప్రధానమంత్రి గారి సతీమణి గురించి, ఆయన జీవితం గురించి మీ సీనియారిటీ, సిబిఐ, ఈడీ, ఐటీలు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి లేదు అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టం చేశారు. ఆ అన్న మీ డైలాగులు ఒక్కసారి యూట్యూబ్లో మీరే చూసుకోండి. మీ యొక్క వ్యక్తిత్వం ఏంది అన్నటువంటిది మీకే తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని చంద్రబాబుకి సందిస్తా ఉన్నా. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి 25 సంవత్సరాలైంది. ఇప్పటికైనా ఈ నెల 28వ తారీఖు జయంతి నాడైనా ఆ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు, ఆయన్ని క్షమాపణ కోరి చెప్తారా లేదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్టీఆర్ సమాధి వద్ద 25 సంవత్సరాలుగా ఒక్కసారంటే ఒక్కసారి ఆయన జయంతికి గాని ఆయన వర్ధంతికి గాని మీరు కన్నీటి బొట్టు వదిలారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్టీఆర్ బ్రతికుంటే ఈరోజు మీ తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండేవారా, లేకుంటే జగన్ గారికి మద్దతు పలికేవారా అన్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి మీరు మననం చేసుకోండి. లాక్డౌన్ పేరిట మీరు మీ పుత్రరత్నం మీరు కలిసి హైదరాబాద్లో చేస్తున్న పనేంటి? గతంలో మీరు అక్రమంగా ఆర్జించినటువంటి సొమ్ము, అక్రమ ఆస్తులు సరిచూసుకుంటున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నా. గత ఏడాదిగా మీ ఆస్తుల విలువ పెరిగిందా, మీ ఆస్తుల విలువ తగ్గిందా? ఇంట్లో కూర్చొని మీరు మనవడితో ఆడుకుంటున్నారా, లేక మీ కొడుకుతో ఆడుకుంటున్నారా? ప్రజలను మర్చిపోయి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మర్చిపోయి అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. విశాఖలో జరిగినటువంటి దుర్ఘటనలో మీరు నిజంగా బాధపడుతున్నారా? మీ మనస్సాక్షిని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. లేక మీరు సంతోషపడతా ఉన్నారా, మీరు నిజంగా దుఃఖపడుతున్నారా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ప్రజల గురించి మీరు బాధపడ్డారా? మీకు బాధ సంతోషం లాంటి ఫీలింగ్స్ ఏదైనా మీకు మనిషిలో ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్ గారి ముందు చంద్రబాబు నిలబడలేడు అనని మీ ఎల్లో పత్రికల్లోనే ఎల్లో పత్రిక యజమాని మొన్న ఆదివారం నాడు తేల్చేశారు. మిమ్మల్ని నమ్ముకున్న వారంతా మిమ్మల్ని ఇక నమ్ముకోవడం వేస్ట్ అని భావించేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చినందుకు మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి మీలో ఉంది ఈరోజు.
మీ కొడుకు మీతో ఉంటాడా లేదా అన్నటువంటిది విషయం కూడా సందేహపడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మద్యం రేట్లు పెంచి మీరు పెంచినటువంటి నేపథ్యంలో మీరు పెట్టిన దాదాపు 50,000 దుకాణాలు బంద్ చేయించినందుకు మీరు బాధపడుతున్నారా అన్నటువంటి విషయాన్ని కూడా మీరు ప్రశ్నించుకోండి అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు మంచి సుపరిపాలన ఎటువంటి దుర్ఘటన జరగడం విశాఖలో జరిగినటువంటి దుర్ఘటన నిజంగా అందరికీ కూడా మనస్తాపం కలిగించేటటువంటి దుర్ఘటన ప్రజలు నిజంగా బాధపడినటువంటి విషయం నిజమే అటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఎక్కడ ఏ ప్రభుత్వం అందించిన రీతిలో ప్రతి రోజు కూడా రివ్యూలు పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ప్రజల బాగోగులని అనుక్షణం బాధితుల్ని అనుక్షణం ప్రయోజన బాధితుల ఏదైనా కష్టాలు పడుతున్నారా అన్నటువంటిది అనుక్షణం ఆయన తెలుసుకుంటూ దానికి తగినటువంటి రీతిలో డైరెక్షన్స్ ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి మంచి సుపరిపాలన అందించేటటువంటి ఆ ముఖ్యమంత్రి మనకు దొరకడం నిజంగా అదృష్టవనని నేను పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.